एग्जांपल्स ऑफ मार्केटिंग स्ट्राटजी అంటే మీ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది లేదంటే మీ మార్కెటింగ్ లో వర్కౌట్ కావాలంటే ఏమేం ఐటమ్స్ కావాలి దాని గురించి కొద్దిగా ఇక్కడ లిస్ట్ అవుట్ పెట్టినాను దీని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాము యాక్చువల్లీ ఏమున్నాయి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ మార్కెటింగ్ లో ఏమేం స్ట్రాటజీస్ ఉన్నాయి అది వర్కౌట్ ఎలా అవుతున్నాయి మీకు తెలియాలి అంటే ఏమేం ఐటమ్స్ ఉంటాయి కొద్దిగా ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ ఏందంటే ఇంక్రీజ్ సేల్స్ మీ సేల్స్ పెరుగుతున్నాయి లేదంటే మీరు సేల్స్ మీద శ్రద్ధ పెట్టాలి అంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సేల్స్ పెరుగుతున్నాయి అంటే మీ బిజినెస్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కరెక్ట్ వర్క్ చేస్తుంది దాని అది మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ ఇన్ న్యూ కస్టమర్స్ మీ బిజినెస్కి కొత్త కస్టమర్స్ వస్తున్నారు అయితే కొత్త కస్టమర్స్ వస్తున్నారైతే ఏం జరుగుతుందంటే మీ బిజినెస్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఒకవేళ మీకు కొత్త కస్టమర్స్ వస్తలేరైతే మీ బిజినెస్ స్ట్రాటజీని రివ్యాంప్ చేయాలి అంటే కొత్తగా తనం తీసుకురావాలి ఎందుకంటే అది వర్కౌట్ అవుతలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే గెట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ టు బై మోర్ ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కొన్నారు కానీ ఎక్కువ బయింగ్ చేస్తలేరు అయితే మీ స్ట్రాటజీలో ఎక్కడైనా ప్రాబ్లం అనేది ఉంది ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని మీరు చేంజ్ చేయాలి చేంజ్ చేసి కొత్త కస్టమర్ అదే పాత కస్టమర్స్ ఎక్కువ బై చేసేటట్టు మీరు దాన్ని చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ ఏ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కొత్త ప్రోడక్ట్ మీరు సర్వీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా చేయడం లేదా ఒకవేళ మీరు చేయలేదనుకోండి అప్పుడు మీ స్ట్రాటజీలో మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏదైనా తేడా ఉన్నట్టే ఎందుకంటే మీరు అదే ఓల్డ్ ప్రోడక్ట్స్తోనే మూవ్ అవుతున్నారు మీకు ఇంకా కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు అంటే డిమాండ్ అంటూ మీ దగ్గర వస్తలేదు కాబట్టి మీ స్ట్రాటజీ ఎక్కడో ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి లేదా మీ ప్రోడక్ట్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తున్నారు సర్వీస్ కొత్త కొత్త సర్వీస్ ఇస్తున్నారైతే మీ డిమాండ్ అంటూ పెరుగుతున్నట్టే అయితే అది మీ స్ట్రాటజీ కరెక్ట్ ఉన్నట్టే అయితే దీని గురించి కూడా మీరు స్టడీ చేయండి ఇంక్రీజ్ మార్కెట్ షేర్ మీ మార్కెట్ షేర్ పెరుగుతుంది ఆ మార్కెట్ షేర్ ఎంతవరకు పెరుగుతుంది ఎంత రెగ్యులర్ బేసిస్లో పెరుగుతుంది అది మీరు తెలుసుకున్నట్టయితే మీ బిజినెస్ని కరెక్ట్ స్ట్రాటజీలో మూవ్ అవుతున్నారు అన్నట్టు అంటే మీ షేర్ పెరుగుతుంది కాబట్టి మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కరెక్ట్ ఉన్నట్టే ఒకవేళ మీ మార్కెట్ షేర్ పెరుగుతలేదు అంటే కాంపిటీటర్తో చూసినట్టయితే అంతవరకు మీ సేల్స్ అనేవి కాంపిటీషన్లో వస్తలేవు వాళ్ళ సేల్సే పెరుగుతున్నాయి మీ సేల్స్ అంతవరకు రీచ్ కావడం లేదు మీరు స్టెప్ బై స్టెప్ కూడా గ్రో కావడం లేదంటే మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే 100% ఒకవేళ రీచ్ అవుతున్నారైతే ఓకే నెక్స్ట్ బెటర్ ఎస్టాబ్లిష్ యువర్ బ్రాండ్ మీ బ్రాండ్ కరెక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిందా లేదా అది చూడాలి అంటే చాలామందికి మీ బ్రాండ్ మైండ్లో ఉంటుందా లేదా అన్నట్టు అది చూసినట్టయితే ఎస్టాబ్లిష్ అయిందా లేదా మీకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ కస్టమర్ లాయలిటీ కస్టమర్ మీ మీద ఎంత భరోసా చేస్తున్నారు ఇది కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకున్నచో మీకు బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని మీరు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం కావచ్చు కొత్త సర్వీసెస్ కావచ్చు లేదంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్స్కి ఎక్కువ సేల్ చేసే రకంగా ఏదైనా ప్లానింగ్ ప్రపోజల్స్ పెట్టడం ఈజీ అవుతుంది కాబట్టి కస్టమర్ లాయల్టీ గురించి మీరు తెలుసుకోవాలి ఎంత మీ కస్టమర్ మీకు ఎంత లాయల్ ఉన్నారు వాళ్ళు ఎంత మీకు ట్రస్ట్ చేస్తున్నారు బిలీవ్ చేస్తున్నారు కస్టమర్ లాయల్టీ ఉంటే మీకు ఇంకో బెనిఫిట్ ఏమవుతుందంటే మీరు కొద్దిగా వేరే రకంగా ప్రోడక్ట్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే తయారు చేసుకొని పెట్టి వాళ్ళకి ఫాలోఅప్ మెసేజ్ ఇవ్వచ్చు ఫాలోఅప్ చేసినట్టయితే వాళ్ళు ఫ్యూచర్లో ఒకటే అందరు వచ్చేసి ఒకటేసారి మీ మొత్తం ప్రోడక్ట్ కన్జంప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాంతో ప్రాఫిట్స్ అనేవి మీకు ఎక్కువ జరుగుతాయి అలా కస్టమర్ లాయల్టీ గురించి మీరు కొద్దిగా చూడండి గమనించండి ఈ కస్టమర్ లాయల్టీ కరెక్ట్ ఉంటే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కరెక్ట్ ఉన్నట్టే లేదంటే మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏదైనా తేడా ఉంది దాన్ని కరెక్ట్ చేయాలి ఇవి అన్ని డీటెయిల్స్ కావాలి ఇవి అన్ని కరెక్ట్ స్ట్రాటజీస్ కావాలంటే మాతో కన్సల్ట్ కావచ్చు మేము మీకు కన్సల్టెన్సీ లో ఇది అంతా మీ బిజినెస్ గురించి చేసిస్తాము లేదంటే మీరు కూడా మీ సొంతంగా మీరు మీ బిజినెస్ని పుటప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ వేరే ఐటెం గురించి నేను డీటెయిల్స్ చెప్తాను అది నేర్చుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియో